ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య పదవ సోమవారము. మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు కొరింతీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. దేవుని సంకల్పముచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, మన సోదరుడగు తిమోతి కొరింతులోని దైవ సంగమునకు, అకాయియాలోని దేవుని పవిత్ర ప్రజలందరికీ వ్రాయునది. మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన యేసుక్రీస్తు ప్రభువు తండ్రియగు దేవునకు స్తుతులను అర్పించుదము. మన తండ్రి కృపామూర్తి, ఆ దేవుని నుండియే ఆదరణ సర్వదా మనకు లభించును. మన కష్టములన్నింటిలో ఆయనయే మనలను ఆదుకొనును. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలు రకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనమును ఆదుకొనగలము. క్రీస్తు కష్టములలో మనము అధికముగా పాలు పంచుకొనిన విధమునని, క్రీస్తు ద్వారా మనము ఆయన ఒనర్చు గొప్ప ఆదరణములో భాగము పంచుకొనగలము. మేము కష్టపడుట మీకు ఆదరణను రక్షణను కలిగించుట కొరకే. ఆదరణ లభించినచో అది మీ కొరకే. కనుక మేము ఓర్పుతో సహించు కష్టములనే మీరును ఓర్పుతో భరించుటకు శక్తి ఒసగబడినది. మీరు మా కష్టములలో పాల్గొనినట్లే మాకు లభించు ఆదరణలో కూడా మీరు పాల్గొందురని మాకు తెలియను. కనుకని మీ అందరి మా నమ్మకము ఎన్నటికీ చలింపదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు ఎంత ఉత్తమమయుడో రుచి చూసి తెలుసుకొనుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతము నెక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన ఈ రీతిగా ఉపదేశింపనారంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు. శాంతి స్థాపకులు ధన్యులు, ధర్మార్థము హింసితులు ధన్యులు. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్టే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడు, మహానందపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.